అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలోనే కొనసాగించాలని కోరుతూ జరుగుతున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారానికి మూడో రోజుకు చేరాయి. అద్దంకి వాసుల దీక్షలకు మద్దతుగా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ప్రజానట మండలి రాష్ట్ర అధ్యక్షులు నల్లూరి వెంకటేశ్వర్లు శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఇవి చేయమని మొదటి నుంచి మనం అడుగుతా ఉన్నాం. ఈలోనే డిమాండ్ వదిలేసి రేత్రికి రేత్రి వాళ్ళకి నచ్చినట్టు విధంగా చేసుకుంటే కనుక ఇది ఒక్కసారి మనం కనుక బాపట్లోకి వెళ్ళిపోతే కనుక జీవితకాలం మనం ఇబ్బంది పడాలి. ఇదేదో ఒక 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 10 రోజులు అడ్జస్ట్ అయ్యి మన మనసుని స్టడీ చేసుకుని సరే ఏదో అయిపోయింది ఏదో అయిపోయిందని ముందుకు కొనసాగడానికి లేదు. ఇది మనం జీవితకాలం ఇబ్బంది పడతా ఉండాల్సిందే. అందుకని ఇది ఒక్క సమస్య కాదు. ఏదో రవికుమార్కి సంబంధించిందో లేదా తెలుగుదేశం పార్టీనో లేదా కమ్యూనిస్టులకు సంబంధించిందో కాదు. ఇది అన్ని పార్టీలకి అడ్డంకులు ఉన్న ప్రజలందరికీ 250,000 మంది ఓటర్లకు సంబంధించిన సమస్య. ఈ సమస్యను ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములు అవ్వాలి. దీని మీద మనందరం కూడా పోరాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మన కాన్స్టిట్యున్సీని ఖచ్చితంగా మనం ఒంగోలులోనే ఉంచాల్సిన అవసరం ఉంది ఈ జిల్లాలో. అందుకని మనందరం కూడా కలిసికట్టుగా పోరాడాలి. ఇందాక గంగయ్య గారు చెప్పారు అన్ని కాన్స్టిట్యున్సీలో కూడా బంధుని ఇచ్చారని చెప్పి. మనం ఎందుకు ఆగామంటే బంధుని ఇవ్వటం కోసం ఎందుకు ఆగామంటే ఇక్కడ ఉన్న లోకల్కు ఉన్న వ్యాపారస్తులు వీళ్ళందరినీ మనం ఎందుకు ఇబ్బంది పెట్టాలి అనే ఉద్దేశంతో మనం చేయాల్సింది ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయటం, తర్వాత వినపులు ఇవ్వాల్సింది కాబట్టి కలెక్టర్ గారిని కలిసినప్పుడు మీ అందరూ కూడా వచ్చారు. మీ అందరం కూడా కలుసుకొని తీసుకుని వెళ్ళి మనం మీ అందరం వచ్చారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఆ రోజు వచ్చారు, అందరూ 300-400 మంది వెళ్ళి చెప్పాము. ఆ రోజు కూడా చెప్పాము ఇవన్నీ వివరంగా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాశాం. తర్వాత వివిధ సందర్భాలు ఇప్పుడు మన ఈ మధ్య కనికిరెళ్ళినప్పుడు ఈ విషయం మీద మాట్లాడాము. అట్లానే పత్రికల్లో అవకాశం వచ్చినప్పుడల్లా పత్రికల ద్వారా తెలియజేస్తూ ఉన్నాం మనం ప్రభుత్వానికి మాకు ఇబ్బందికరమైన పరిస్థితి అని. ఇంకా ప్రభుత్వం కనుక పెడదారిని పోతే కనుక ఆ రోజు మనందరం కూడా ఆ రోజు ప్రజలతో ఇక్కడ అందరం ఉన్న ప్రజలందరినీ కూడా భాగస్వామ్యం చేసుకొని స్కూల్స్లో కానీ ఆర్టీసీ వాళ్ళు కానీ అందరం కూడా భాగస్వామ్యం చేసి ఆ రోజు కూడా అవసరం అయితే ఇంకొద్ది పెద్ద ఎత్తున దీక్ష చేయడానికి కానీ ప్రభుత్వం దృష్టికి తెలియడానికి కానీ ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. దాని గురించి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ గెట్ నోటిఫికేషన్.